బలంపేటలో అధికార పార్టీ నేతలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం మండిపడ్డారు. బలంపేట కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకుడు గట్టు బాలకృష్ణపై అధికార పార్టీ కార్పొరేటర్ అనుచరుడు బహిరంగంగా చంపుతారని హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి వెళ్ళిన కాంగ్రెస్ దళిత నాయకుడిపై దారికి ప్రయత్నించడం బాధాకరమన్న మంత్రి సవిత ఇంద్రారెడ్డి అండదండలతోనే భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి శిక్షలు పడకుండా ఆపుతున్నారని ప్రీతం ఆరోపించారు. సర్వే నెంబర్ 119 లో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి, బడంపేట్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎవరైతే ఈ రోజు పేద ప్రజల పొట్టగొట్టడానికి ప్రయత్నం చేసే పార్టీలు ఉన్నాయో ఒక పార్టీనేమో మతం మత్తుతోని అందర్ని ఈ రోజు రెచ్చగొడుతుంటే మరొక పార్టీనేమో మద్యం మత్తులో ఈ రోజు ఊగిపిస్తూ తెలంగాణని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారి మీద ప్రశ్నిస్తే దాడి చేసే ప్రయత్నం జరిగిన ఘటన మనకు ఈ బడంపేటలో జరగడం జరిగింది. 119 సర్వే నంబర్ లో మొత్తం 7 ఎకరాల 20 గుంటలు కనీసం ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో మరి ఇదే సవితాయేంద్రరెడ్డి గారు ఆనాడు హోం మంత్రిగా పనిచేసిండు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు అడగక ముందుకే 60 గజాల చొప్పున పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉండే. మరో 2 ఎకరాలు ఆ రోజు మిగిలిపోయింది. మరి మా రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు గారు 2 ఎకరాలు కూడా ఇచ్చుంటే అయిపోయేది. కానీ ఆ 2 ఎకరాల మీద ఈ రోజు ఈ రాబతుల సమితికి సంబంధించిన నాయకుల కన్నుబడ్డది. కన్నుబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు